ప్రశాంతంగా మమ్మల్ని భోజనం చేయనివ్వడు కదా శివాజీ. అదేంటంటే స్వరాజ్య ఉద్యమంలో కలవండి లేదా మరణించండి. అయితే మరిప్పుడు నేను మిమ్మల్ని ఎలా కాపాడగలను? మా రక్షణకి బాజీ ప్రభు దేశపాండే కావాలి. ఇప్పుడు 12 మంది మావళుల్లో మీ దగ్గరే ఆ మనిషి ఉన్నాడు. కేవలం అతను మాత్రమే శివాజీని ఆపగలడు. మాకు ఆయుధాలు కావాలి ఒక తిరుగుబాటుదారుని చంపడానికి. ఎవడా తిరుగుబాటుదారుడా? శివాజీ షహాజీ భోస్లే. శివాజీ రాజా అంటే అగ్ని. నువ్వు ఆ అగ్నితో ఆటలాడావంటే మసైపోతావు. నాకు మావళలోని బాజీనివ్వు, నేను మావళకి స్వరాజ్యాన్ని ఇస్తాను. నీ స్వరాజ్యంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను బాగుంటే బాంధవులు బాగుంటారు. ఈ వ్యక్తిగత స్వార్థమే మహారాష్ట్రని నాశనం చేసింది. ప్రజల ఆశీర్వాదం ఎవరికుంటుందో అతను మరాఠీ. ఎవరికైతే జాతి కులం లేదో అతను మరాఠీ. ఎవరి శ్వాస అయితే కాషాయ రంగో అతను మరాఠీ. స్వరాజ్యం అనేది కర్తవ్యం అనే నకిలీ స్తంభాలపై నిలబడి ఉండదు, దానికి విశ్వాసం అనే దృఢమైన రాళ్లు కావాలి. నేను శివాజీ షహాజీ భోస్లే ఆ రోజు కోసం వేచి ఉంటాను. బాజీ ప్రభు దేశపాండే చేతిలో దండా పట్టా ఉండేది. అది కర్తవ్యం మూలంగా కాదు, విశ్వాసం మూలంగా. పెద్ద ఖాన్ గారి పొట్ట చెల్చి పేగులన్నింటినీ తీసేశాడు అతను. అయితే నీలోంచి ఏమేమి తొలగిస్తాడో ఆలోచించుకో. ఈ శివాజీ కథ మొదట ప్రారంభమైంది శివనేరి నుండి. నేను దీన్ని పన్హాలాలు అంతమొందిస్తాను. శివాజీ కావాలిగా వాళ్ళకి, కానీ శివాజీ ఇక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు ఇక మీదట చిందబోయే రక్తం నా మావళాలది అవ్వబోదు, అది నాదే అవుతుంది, శివాజీది. రాజు కోసం సైనికులు మరణిస్తారు, కానీ సైనికుల కోసం మరణించడానికి సిద్ధపడుతున్న రాజును మొదటిసారి చూస్తున్నాను. వెళ్ళండి రాజా, వెళ్ళండి. నేను నా 300 బాంధవులు సిద్ధిని రక్షిస్తూ ఇక్కడే ఉండిపోతాం. ఇలాంటి బాధ్యులు ఎంతో మంది వస్తారు పోతారు, కానీ మరో శివాజీ రాడు. రండి, ఈ లోకానికి చాటి చెబుతాను. 300 మంది పిచ్చి పట్టిన మరాఠీలు ఏం చేసి చూపించగలరు?